ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురుగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ మరి ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు మళ్ళా మీ అందరి ముందుకి వచ్చే అవకాశం నాకు దొరికింది. మరి చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఈరోజు మరి మన కాన్సెప్ట్ ఏంటి అంటే మానవుని కర్తవ్యాలు. ఎందుకు ఈ కాన్సెప్ట్ నేను ఎత్తుకున్నాను అంటే ధ్యానంలోకి వచ్చిన అందరూ కూడా మాకు ఇంకా ఈ అనుభవం రాలేదు ఆ అనుభవం రాలేదు అనుకుంటూ చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ ధ్యానంలోకి వచ్చాక అనుభవాలు వస్తే చాలా గొప్ప, అనుభవం లేకపోతే చాలా గొప్ప కాదు అనుకుంటారు. జనరల్ గా ఏంటి అంటే ధ్యానము జ్ఞానం కోసమే, ఆ జ్ఞానం మనకు పెరిగిందా లేదా అని చూసుకోవాలి. ఇంకొకటి, మన కర్తవ్యం మనం చేస్తున్నామా లేదా, మనం ఏం వదులుకోవాలి, ఏం అలవాటు చేసుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మనము ధ్యానం చేసేసాక వచ్చేస్తాయని కాదు, ఎన్నో విషయాల్లో మనకి మార్పులు రావాలి. ఆ మార్పులు వచ్చినప్పుడే మనం బాగా ఎదిగినట్టు, మనకి జ్ఞానం వచ్చేటట్టు. చాలా మంది ఏమిటి అంటే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అనే మాట అనేస్తూ వాడేస్తూ ఉంటారు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటే ధ్యానం చేయగానే మన కర్మలు పోతాయి అని అనుకుంటున్నారు. ఓ చిన్న ఉదాహరణ చెప్తూ ఉండేవారు. ఏమిటి అంటే ఒక యజ్ఞకుండంలో సమిధలు వేశామనుకోండి, ఆ సమిధలు భస్మం అవ్వలేదు అంటే మరి ఏంటి అర్థం? అందులో అగ్ని లేదు అని. అలాగే ఒక సాధకుడు ధ్యానంలోకి వచ్చినా వాడికి ఇంకా రోగాలు సమస్యలు వస్తున్నాయి అంటే వాడి కర్మ దగ్ధం అవ్వలేదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకు దగ్ధం అవ్వలేదు? జ్ఞానాగ్ని లేదు అక్కడ, జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లలేదు, అంటే జ్ఞానం పెరగలేదు. నేను శరీరం కాదు ఆత్మని అనే జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కర్మలు వాటికి అవే పోతాయి. యజ్ఞకుండంలో అగ్ని లేకపోతే సమిధలు ఎలా భస్మం అవ్వవో, అలాగే మనలో జ్ఞానం ప్రజ్వలిల్లకపోతే మరి మన కర్మలు దగ్ధం అవ్వవు. చాలా మంది అంటారు మీరు ధ్యానం చేస్తున్నారు ఇంకా మీకు రోగాలేంటి, మీరు చెప్పారు కదా రోగాలు ఉండవని అంటారు. అంటే మనకు మనంగా తెలుసుకోవాల్సింది రోగాలు వచ్చేయని సిగ్గుపడడం కాదు, మనకి ఇంకా కర్మ పోలేదు. కర్మ ఎందుకు పోలేదు? మనలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లట్లేదు, దానికి తగిన సాధన లేదు. ఎందుకు సాధన సరిపోవట్లేదు అంటే మనము చేస్తున్నాం కానీ దేనికోసం ఖర్చు పెట్టాలో దానికోసం ఖర్చు పెట్టట్ల. ఇప్పుడు మనకి ఒక ట్యాంక్ ఉందండి, ట్యాంక్ నిండాలి అంటే ఏం చేయాలి? దానికి బోల్డ్ చిల్లులు ఉన్నాయనుకోండి, చిల్లులన్నీ పూడ్చుకుంటే మోటార్ వేయగానే ఒక గంటకో అరగంటకో ట్యాంక్ నిండుతుంది. మోటార్ ఆ ట్యాంక్ నిండా చిల్లులు ఉన్నప్పుడు మోటార్ రోజంతా వేస్తే అది నిండదు. అలాగే మనం ధ్యానంలోకి వచ్చి జ్ఞాన మార్గంలోకి వచ్చి జ్ఞానం పెంచుకోవాలి అంటే మనలో లోపాలను ముందు సరిదిద్దుకోవాలి. అందుకే శంకరాచార్యుల వారు ఏమంటారు అంటే ముందు శ్రవణ మనన నిధిధ్యాసలతో పాటు అంతఃకరణ శుద్ధి రావాలి. సాధకుడు చేయవలసిన రెండో పని ఏంటి అంటే సాధనా చతుష్టయం. సాధనా చతుష్టయం అంటే ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమాత్ర ఫలభోగ విరాగము, సాధనా షట్సంపత్తి, ముముక్షత్వం. ఇవన్నిటికీ వివరించే టైం లేదు, ఇంకొకసారి మీ క్లాస్లో అన్ని వివరిస్తాను. అంటే ఏమేమి ఆచరించాలో చెప్పుకుంటూ ముందుకెళ్దాం కొంచెం కొంచెంగా. అంటే కర్తవ్యాలు ఇవాళ చెప్దాం అనుకున్నాను కాబట్టి అవి ఎక్కడ ఆపుతున్నాను నేను. మరి ఇలాగా మనం శుద్ధత్వంలోకి రావడానికి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని మనకి ఇచ్చారు. అంటే వాళ్ళ వాళ్ళ అనుభవ సారం ఆ ఋషులందరూ మనకిచ్చారని మనం గ్రహించి మనం ఎదగాలి అంటే ఇవన్నీ ఆచరించాలి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక ఋషి ఏం చెప్తున్నాడు, నువ్వు ఆచరించవలసినవి ఆచరించు, రావలసినవన్నీ వస్తాయి అని చెప్తూ ఈ మానవుని ఈ కర్తవ్యాలు ఫాలో అవుతే ఇంకొక మెట్టు మనం ఎదగగలం. అంతేకాని చేయవలసినవి చేయకుండా రావలసిన జ్ఞానం అంతా రావాలి అంటే రాదు.
సాధన చేస్తున్నా మనలో మార్పులు రావాలి, మనం ఏం చెయ్యాలో తెలుసుకోవాలి, ఏం చెయ్యకూడదో తెలుసుకోవాలి, ఏం పట్టుకోవాలో తెలుసుకోవాలి, ఏం వదులుకోవాలో తెలుసుకుంటూ ఉండాలి. మొట్టమొదటి సాధకుడి కర్తవ్యంలో ఫస్ట్ నుంచి వరుసగా చెప్పుకుంటూ వస్తాను. అసలు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మొట్టమొదటి కర్తవ్యం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి మన జీవితంలో అంటే, భగవంతుణ్ణి ఆయన మనకు చేసిన ఉపకారాలని ఫస్ట్ మానవ జన్మలోకి వచ్చాక గుర్తుంచుకోవాలి, సాధనలోకి వచ్చాక ఇంకా బాగా గుర్తుంచుకోవాలి. సపోజ్ చాలా మంది ఒక మాట అంటూ ఉంటారు, జీవితంలో కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఏం చెప్తారంటే, ఏమిటో నాకు భగవంతుడికి నా మీద దయలేదు, నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం అంతా ఇలా ఉంది అలా ఉంది అని ఎంతసేపు భగవంతుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. ఎంతసేపు అట్లాగే విమర్శించడం అలవాటు, వీడి జీవితంలో ఈ కష్టాలకి ఈ రోగాలకి ఈ బాధలకి వీళ్ళు అని తెలిసినా మళ్ళా చెప్తారు ఏదైనా అంటే ఏనాడు ఏం చేశానో అంటూనే ఉంటారు, మళ్ళా భగవంతుడికి దయలేదు 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 అంటూనే ఉంటారు. అంటే ఇలాగా అన్నవాళ్ళంతా ఇంకా జ్ఞానం పెరగలేదు అని మనకు అర్థం చేసుకోవాలి. ఇలాగే ఒక ఆయన ఎప్పుడు అలాగ అనుకుంటూనే ఉండేవాడట, ఏంటో భగవంతుడికి నా మీద దయలేదు దయలేదు దయలేదు. అలాగే వెళ్తున్న ఒక యోగి ఈయన మాటలు రోజు అలా వెళ్తూ ఇలా వస్తూ వినేవాడట. ఒకరోజు ఈయనకి ఎలాగన్నా తెలియపరచాలి అని ఆ యోగి ఈ బాధపడే ఆయన దగ్గరికి వచ్చి, సరే భగవంతుడికి దయలేదు అంటున్నావు కదా, నీ మీద దయలేదు అంటున్నావు కదా, నేను ఒకటి అడుగుతాను ఇస్తావా అని అడిగాడట. నీకు దయలేదు, ఆయన ఏమిచ్చాడో నీకు తెలియట్లేదు అని అంటూ, నాకు నీ కళ్ళు ఇచ్చేస్తావా అని అడిగాడట. అంటే అదేంటండి కళ్ళు ఇచ్చేస్తానంటున్నారు అంటే, కళ్ళు ఇమ్మంటున్నారేంటి, కళ్ళు లేతే ఎలాగా అంటాడట. అంటే ఒక 1 కోటి రూపాయలు ఇస్తాను, పోను 2 కళ్ళు ఇచ్చేస్తావా, పోను 2 కళ్ళు కాదు 1 కన్నైనా ఇచ్చేస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తాను. ఆయనకి దయలేదు 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 అంటున్నావు కదా, ఆ 1 కోటి రూపాయలతో ఏదైనా చేసుకోవచ్చు అని అంటే, నేను చచ్చినా ఇవ్వనండి, నా జీవితాంతం నేను చీకట్లో ఉండాలా ఏంటి, నా కళ్ళు లేకపోతే నా బతుకు శూన్యం అయిపోతుంది కదా, అందుకని నేను చచ్చినా ఇవ్వనంటాడు. అంటే భగవంతుడు అల్పాగా వీడికి 1 కోటి రూపాయలు ఒళ్ళే వేసేయాలి, కానీ వీడి దగ్గర కళ్ళు ఉన్నాయి కదా, అమ్మేసుకుంటే 1 కోటి వస్తుంది, యోగి అడిగాడు కదా ఇవ్వనంటాడు. తర్వాత నీకు వినికిడి శక్తి ఉంది, చెవులు ఉన్నాయి కదా, ఓ నా చెవులు ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తావు, అవి కూడా ఇవ్వను. మరి నీ గొంతు ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తాను, నీ నరాలు కట్ చేసుకోగలవా, వాసన పీల్చే ముక్కు ఇవ్వను, కాళ్ళు ఇస్తావా ఇవ్వను, చేతులు ఇస్తావా ఇవ్వను, ఇవన్నీ కోటి 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 లెక్కేస్తే నీ మొత్తం శరీరం ఎన్ని కోట్లు పెట్టుబడి, ఇదంతా నీకెవరు ఇచ్చారు, భగవంతుడే కదా ఇచ్చాడు, ఆ భగవంతుడు ఇవ్వబట్టికే కదా నువ్వు ఈ ప్రకృతిని చూడగలుగుతున్నావు, ఈ మాటలు వినగలుగుతున్నావు, నోటితో మాట్లాడగలుగుతున్నావు, ఆహారాన్ని తీసుకోగలుగుతున్నావు, వాసన చూడగలుగుతున్నావు, ప్రయాణం చేయగలుగుతున్నావు, పనులు చేయగలుగుతున్నావు. ఇంత విలువైన దేహం నీకు భగవంతుడు ఇస్తే ఇంకా భగవంతుడు దయలేదు 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 అంటావేంటి అంటే, అప్పుడు ఆయనకి అర్థమైందట, నాకు ఇవన్నీ తెలియ చెప్పడానికి యోగి నాకు ఇలా చెప్పాడు, నిజమే కదా, ఇవన్నీ నాకు ఇచ్చాడు, ఇవన్నీ ఉపయోగించి నేను సంపాదించుకోవాలి, కృషి చెయ్యాలి అని అప్పుడు ఆయనకి అర్థమైందంట. అలాగా మన శరీరంలో కోట్లు విలువ చేసే అవయవాలు మన దగ్గర ఉన్నాయే, మరి వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైనా దేవుడి మీద నెపమేసి నా జీవితంలో కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయని అనుకునేవాళ్ళు ఒక్కసారి విచారణ చేసుకుంటే భగవంతుడు మనకేమిచ్చాడో అర్థమవుతుంది. అంతే కదా, ఏమీ లేకుండా నాకే కష్టాలు నాకే కష్టాలు అనుకుంటూ ఉన్నాం, కానీ ఆయన ఇచ్చిన విలువైనవి మనకు తెలియట్లేదు. ఇంకా ఆయన ఏం ఉపకారాలు చేశాడు అంటే, ఎప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే, భగవంతుడు ఇచ్చినవి ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మరి ఈ పంచభూతాల్ని నీకు ఇచ్చి ఈ పంచభూతాల సహాయంతో హాయిగా బతకని చెప్పాడు. నువ్వు భూమి మీద నడుస్తున్నావు, నడిచినందుకు ఏమైనా డబ్బులు ఇస్తున్నావా, గాలి పీలుస్తున్నావు, గాలికి ఏమైనా పీలుస్తున్నంత డబ్బులు ఇస్తున్నావా, ఆ సూర్యరశ్మిని అనుభవిస్తున్నావు, ఆ సూర్యరశ్మికి ఏమన్నా నువ్వు డబ్బులు ఇస్తున్నావా, వర్షం వచ్చి నీళ్లు నీకు వస్తుంటే ఆ నీళ్లతో పంటలు సస్యాలు పండిస్తున్నావు, నీ జీవితం ఆధారంగా చేసుకుంటున్నావు, ఇలా పంచభూతాలు నీకు ఉపయోగించుకుంటున్నావే, నువ్వేమన్నా
గాలికి బిల్లు పంపుతున్నాడా, లేదా ఎండకు బిల్లు పంపుతున్నాడా, దేనికి నువ్వు బిల్లు కట్టావు? అన్ని ఫ్రీగా వాడేసుకుంటున్నావు, ఇంకా నాకేమీ భగవంతుడు చేయలేదంటున్నావు. మరి ఆయన చేసిన ఉపకారాలు ఎన్ని ఉన్నాయి? ఎప్పుడైనా విచారణ చేసావా అని అప్పుడు యోగి అడిగాడట. అంటే నిజమే కదా, ఇన్ని ఇస్తున్నాడు, ఎప్పుడు ఎంత గాలి పీల్చావని బిల్లు పంపడు, ఎంత ఎండ వాడుకున్నావని బిల్లు పంపడు, ఇన్ని నీళ్లు వాడుకుంటున్నావని బిల్లు పంపడు, అన్నీ మనం ఫ్రీగా వాడుకుంటున్నాం. ఇంకా భగవంతుడు నాకేదో చెయ్యాలని కోరుకుంటున్నాం. ఎంత అజ్ఞానంలో ఉన్నాం చూడండి. ఇవన్నీ ఇచ్చిన నీకు నువ్వు భగవంతుణ్ణి రోజులో ఒక్కసారైనా కృతజ్ఞత చెప్పుకున్నావా? ఈ దేహం ఇచ్చావు, అవయవాలు ఇచ్చావు, నాకు ఇంత పంచభూతాలు ఇచ్చి నన్ను హాయిగా బతకమని చెప్పావు, కానీ నేను నీకు ఒక్కసారి కూడా భగవంతుడా నీ మూలాన్ని నేను హాయిగా బతుకుతున్నాను అని కృతజ్ఞత చెప్పుకున్నావా? ఇంకా ఇవ్వలేదు 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 దయలేదు అంటున్నావు అంటున్నారు. ఆ వాళ్ళలాంటి వాళ్ళమే మనం కూడా. అందుకే యోగులు మనకి తెలియనివి తెలియ చెప్తూ ఉంటారు. గుర్తుంచుకోవాల్సినవి ఏంటి? భగవంతుడు నీకు చేసిన ఉపకారాలు, ఆయన నీకు ఇచ్చినవి గుర్తుంచుకుంటూ సదా భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండగలగాలి. మనము నేనే చేసేస్తున్నాను నేనే చేసేస్తున్నాను నేనే చేసేస్తున్నాను అనుకుంటున్నాం, నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ భగవంతుడి దయ వల్ల నాకు వస్తుంది అని నువ్వెప్పుడు అనుకోవట్లేదు. అలా అనుకున్న రోజు భగవంతుడు మనకిచ్చినవన్నీ కూడా ఎంత గొప్పవో ఎంత విలువైనయో నీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడు మనకిచ్చినవన్నీ కూడా గుర్తుంచుకుని మనం కృతజ్ఞత తెలుపుకోవడం మన మొదటి కర్తవ్యం. ఇక రెండో కర్తవ్యం ఏంటంటే నువ్వు తెలుసుకోవాల్సినవేంటి, అది నీ రెండో కర్తవ్యం. ఏంటి తెలుసుకోవాలి? నువ్వెవరు? నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఏం చేయడానికి వచ్చావు? నీ జీవిత గమ్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? ఇది తెలుసుకోవాల్సినవి. నేనెవరిని అంటే నేను ఆత్మని. ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చాం? సత్యలోకం నుంచి మనం కిందకు వచ్చాం. మళ్ళా ఈ దేహం ఉండగానే అక్కడికి చేరాలి, దాని గురించి నేనేం చెయ్యాలి? ఇది రెండో కర్తవ్యం. మానవ జన్మ వచ్చినప్పుడు ఆ ప్రతి మానవుడు తెలుసుకోవాల్సింది. మామూలు ప్రాపంచిక జీవితంలో ఇలాంటివి మనకెవరు నేర్పరు, మనం తెలుసుకోలేము. కానీ ధ్యానంలోకి వచ్చాక మనం దేనికోసం వచ్చాము, మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి. అంతేకాని మనం ప్రాపంచిక సుఖాల కోసం ధ్యాన మార్గంలోకి రాలేదండి, ప్రాపంచిక కోరికల కోసం ధ్యాన మార్గంలో కాదండి. డబ్బుంటే రోగం తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చు, లేదా మనకి సంకల్పాలు కోరికలు ఉండి ఇది కావాలి అవి కావాలంటే డబ్బు సంపాదించడం వస్తాయి. కానీ జ్ఞానం అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకనిది, ఒక్క సాధనలో మాత్రమే ఆ జ్ఞానం మనకి దొరుకుతుంది అని అర్థం చేసుకోవాలి. ఎంత సాధన చేస్తామో ఆ దైవీ శక్తి మనలోకి ఎంత వస్తుందో అప్పుడు మాత్రమే జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మాత్రమే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి చేరుకోవాలి, మన జీవిత గమ్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. మన అసలు స్వస్థానం ఏంటి? సత్యలోకం. అక్కడి నుంచి మనం వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనం సత్యలోకాన్ని చేరాలి అంటే అది జ్ఞానమే తప్పించి స్వర్గలోకం దాటాక ఉన్న మిగతా లోకాలన్నిటికీ కూడా ఏంటి ఎంట్రన్స్ అంటే మనం భూమి మీద చేసిన ధ్యానం మాత్రమే ఆ లోకాలకి ఎంట్రన్స్ తప్పించి, లేకపోతే చేసిన పాపం వల్ల చేసిన పుణ్యం వల్ల స్వర్గానికి నరకానికి తిరుగుతూ భువర్లోక సువర్లోకాల్లో తిరుగుతూ మళ్ళీ భూమి మీదకి వస్తూనే ఉంటాం. ధ్యానంలో మాత్రమే ఆ పైలోకాలకి వెళ్ళే ఛాన్స్ ఇంక దేనికి లేదు. అందుకే మన గమ్యం సత్యలోకం, మన లక్ష్యం ధ్యానం జ్ఞానం. ఇవి రెండు జ్ఞానులు తెలుసుకోవాల్సిన రెండవ కర్తవ్యం. ఇక చేయవలసినవేంటి? ఈ చేయవలసినవేంటి అంటే మనము మన లక్ష్య సాధన కోసం ఎంత సాధన చేస్తున్నాము, మరి ఎంత జ్ఞానం పొందుతున్నాము అన్నది ప్రతి వాడు ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి. అంటే సాధన చేసేస్తున్నాం, జ్ఞానం వచ్చిందా లేదా అని తెలుసుకోవడం ముందు. అంటే ఎలా తెలుసుకోగలము అంటే జ్ఞానానికి ముందు నా జీవితం ఎట్లా ఉంది, జ్ఞానం తర్వాత నా జీవితం ఎట్లా ఉంది, అప్పుడు ఏం నేర్చుకున్నాను, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాను,
సరే ఇది అయిపోయాక మరి పక్కవాడికి ఏం ఉపయోగపడుతున్నాం? మనం ధ్యానం చేయడం గొప్ప కాదండి, పక్కవాడు ధ్యానం చేసేటట్టు మనం చెప్పడమే. ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో అప్పుడు మనం ముందుతాం. అయితే ఇక్కడ మనం బాగా ఎదిగినప్పుడు చెప్దామని అనుకోకండి. పత్రి సార్ మనకి ఎప్పుడు పదే పదే చెప్తున్నారు, నువ్వు అహాలు నేర్చుకుంటే పక్కవాడికి అహాలే నేర్పు అని చెప్తారు ఆయన. అలా మనం ఏది నేర్చుకుంటే అది పక్కవాడికి చెప్పాలి, ఇస్తేనే నీకు వస్తుంది. నీ సమయాన్ని, నీ వాక్కుని, నీ ధనాన్ని నువ్వు ఎంత పక్కవాడికి ఇస్తావో నీకు విశ్వం నీకు అంత బాగా ఇస్తుంది. అది మనం చేయవలసిన పని ఏంటి, మన లక్ష్యం, మన లక్ష్యం కోసం సాధన, మన జ్ఞానం కోసం, ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం సాధన చేస్తూ ప్రపంచక సేవలు వీలైతే చేస్తూ ఆధ్యాత్మిక సేవలు కూడా చెయ్యాలి. ధ్యాన మార్గంలోకి రాకముందు ప్రపంచక సేవలే ముఖ్యం అనుకుంటాం, కానీ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఆధ్యాత్మిక సేవలు ముఖ్యం అనుకుంటాం. అంటే ధ్యాన మార్గంలో రాకముందు అన్నదానం, వస్త్రదానం, బీదలకేదో ఇవ్వడం అని, ఓల్డ్ ఏజ్ హోమ్లని ఇట్లాంటివి పెడతాం. అది ఆ స్థితిలో అది కరెక్ట్, అది తప్పని నేను అన్నా. కానీ ధ్యాన జీవితంలోకి వచ్చాక వాళ్ళ చేత కూడా మనం ధ్యానం చేయించాలి. చేయిస్తేనే ఆనందంగా జీవిస్తారు. అంతేకాని ఓల్డోచోమం పెట్టి వాళ్ళని కూర్చోబెట్టేసి అలాగ మూడు పూట్లా పెట్టినా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ చింత పోదు లోన, మాకు ఈ బతికేంటి, మా పిల్లలు మమ్మల్ని ఎందుకు చూడలేదు అని అలా బాధపడుతూనే ఉంటారు. ప్రపంచక సేవలు చేసినంత మాత్రాన వాళ్ళు పొట్ట నింపగలం, వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి ఉంచగలం, కానీ వాళ్ళ చింతను పోగొట్టలేం. ఎప్పుడైతే వాళ్ళకి ధ్యానం నేర్పుతామో వాళ్ళ చింత మనం పోగొట్టగలం. నేను ఒక 4-5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అండి, ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడమే కాదు వాళ్ళకి ధ్యానం నేర్పితే ఆనందంగా ఉంటారు అనేది నా అనుభవంలో జరిగిన సంఘటనే మీకు చెప్తాను. నేను ఒక ఊరు వెళ్ళాను ప్రచారానికి, వెళ్తే అక్కడ లోకల్ క్లాస్ అయిపోయింది. ఒకసారి మేము ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాము, చుదురుగాని రండి మేడం అంటే తీసుకెళ్తే వెళ్ళాను. ఏది నేను కాదన్ను, ఏది వేస్ట్ అన్ను. భగవంతుడు ఏ టైంకి మన చేత ఏ పని చేయిస్తాడో ఆ పని చేయడమే. ప్రపంచక జీవితంలో ఓల్డ్ ఏజ్ హోమ్ కరెక్టే, కానీ ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళకి ధ్యానం నేర్పడం కరెక్ట్. వెళ్ళాక కూర్చున్నాము, వాళ్ళు మేము భోజనం చేసాము. వాళ్ళంతా చాలా నిరాశ నిస్పృహలతోటి, మనం ఏదో బయట ఉన్న వాళ్ళం, పిల్లల దగ్గర ఉన్న వాళ్ళం, అదృష్టవంతులం, వాళ్ళు చాలా దురదృష్టవంతులు అనే ఫీలింగ్ లో చాలా నెగ్లెక్ట్ గా మనని. వాళ్ళు ఏం చేస్తారంటే మనసులో ఉన్న కసికి వచ్చిన వాళ్ళు ఎవరితో అన్నా వాళ్ళు నిరసనగానే మాట్లాడతారు, కానీ ప్రేమగా ఏం మాట్లాడరు. వాళ్ళు ఏంటమ్మా ఏంటి అని నేను వెళ్ళే పలకరించాను, ఎక్కడి నుంచి ఏ ఊరమ్మా మీది ఎంతమంది. వాళ్ళు చాలా కోపంగా నిర్లక్ష్యంగా అన్ని మాట్లాడక ఇంకా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని నేను అన్నాను. మాకంట మీరే అదృష్టవంతులమ్మా అన్నాను. అనగానే అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి, అదేంటి మేడం మమ్మల్ని అదృష్టవంతులు అంటారు, మేము ఎంత దురదృష్టవంతులమో అన్నారు. కాదమ్మా మీరు చాలా అదృష్టవంతులు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఇది చేయలేదు అది చేయలేదు అని కోడళ్ళు సాధిస్తారు, కొడుకులు సాధిస్తారు, మీ పని చేయలేదు, మీ అంట్లు తోమాలి, ఇది తోమాలి, ఇల్లు శుభ్రం చేయాలి, ముసలిది తేరగా తింటుందని అడిగేవాళ్ళాడు. వాడు జాయిన్ చేశాడు కాబట్టి చచ్చినట్టు డబ్బు కడతాడు, మేము మీరు కన్నాడు కాబట్టి. ఇప్పుడు ఏంటి, కావలసినంత ఖాళీ ఉంది. ఇప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవడానికి ఎంత ఖాళీయో, పూర్వం ఎవరో రాజులకి ఈ అవకాశం దక్కేదట. మరి రాజులు చూడండి, రాజ్యం పిల్లలకి ఇచ్చేసాక వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేసుకునేవారు గొప్ప గొప్ప రాజులందరూ. ఇప్పుడు మీరు వానప్రస్థానికి వచ్చినట్టు భావించండి, ఇక్కడ రోజు ధ్యానం చేసుకోండి. ధ్యానం అంటే ఏమీ కాదు, ఆ భగవంతుణ్ణి ఏకాగ్రతతో కొలవడమే. ఎక్కడో లేడు భగవంతుడు, మీలోనే ఉన్నాడు ఆత్మగా. ఆ ఆత్మగా ఉన్నవాడిని తెలుసుకోవడానికి, ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏ ద్వారా చేరుకోలేరు, పూజ ద్వారా, దేనికి స్తోత్రాల ద్వారా చేర్చుకోలేరు, మీలోకి వెళ్ళే శ్వాస ద్వారానే మీరు ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలరు. కాబట్టి కళ్ళు మూసుకుని మీలోకి వెళ్ళి మీ శ్వాసను తీసుకుని ఆ భగవంతుణ్ణి చేరుకోవాలంటే శ్వాస ద్వారా లోనకు దూరిపోవడమే అన్నాను. ఏం చెయ్యొద్దు, చక్కగా మాకు అదృష్టం భగవంతుడు దగ్గరగా, మీరు చాలా ప్రీతి ఆయనకి, అందుకే మీకు అవకాశాన్ని ఇచ్చి ధ్యానం చేయమంటున్నాడమ్మా అని వాళ్ళకి గంట నచ్చ చెప్పి ధ్యానం చేయించి, చక్కగా ధ్యానం చేసుకోండి అంటే, నేను ఒక అరగంట ధ్యానం చేయించాక వాళ్ళ ముఖాలు కొంచెం ఆనందం చూసాను నేను. ఓహో, మీరు పొద్దుట సాయంత్రం ఎవరు ఎంత ఎక్కువ సేపు చేస్తారో
వాళ్లే నాకు ఇష్టులు, జ్ఞానులే నాకు ఇష్టులు అన్నాడు గీతలో కృష్ణ భగవానుడు అని నేను చెప్పేటప్పటికీ వాళ్ళు చాలా ఆనందపడిపోయారు అనమాట. అంటే ప్రపంచక సేవలు చెయ్యాలి, ఆధ్యాత్మిక సేవలు కూడా మనం చెయ్యాలి. అంటే ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చాక వాళ్ళందరికీ కూడా ప్రతి వాడికి కూడా వాడు ఆచరించని ఆచరించకపోని మనకు తెలుసున్న సత్యం చెప్పడమే, ఇది మనం చేయాల్సిన పని. మనం సాధన చెయ్యాలి, జ్ఞానం పెంచుకోవాలి, అందరికీ అది నేర్పాలి. అలాగా అన్నదానము చెయ్యొచ్చు, జ్ఞానదానము చెయ్యొచ్చు, అన్ని చెయ్యాలన్నమాట. అది చెయ్యవలసిన మన మూడో కర్తవ్యం. ఇక వదలవలసిన వేటి, ఈ వదలవలసినవి ఏంటి అంటే నేను అనే అహంకారం, నేను చేస్తున్నాను అని చెప్తూ ఉంటాం. చేయడానికి నువ్వే ఉడవి, నీకు చేసే అవకాశం భగవంతుడు కల్పించాడు, అందుకని నువ్వు చేస్తున్నావు. ఆ చేసే అవకాశం నీ పూర్వజన్మ పుణ్యం వల్ల నీకు ఇస్తున్నాడు, చేయించేది వాడే. ఆయన ఏమన్నా విఘ్నం చేస్తే నువ్వేం చేయలేవు, ఆ ప్రకృతి ద్వారా నీకు విఘ్నం కలిగించవచ్చు. అందుకే ప్రతి క్షణము ప్రతిసారి మాస్టర్స్ మీ చేసి చేయిస్తున్నారని చెప్తారు, ఎందుకంటే మనలో అహంకారం పెరిగిపోద్దు. అందుకనే నేను అనే అహంకారం వదలాలి, నాది అనే మమకారం వదలాలి. నీది నీది అని అనుకుంటున్నావు, నాది అనుకుంటున్నావు, నీదంటూ ఏముంది ఇక్కడ, నీదంటూ ఏమీ లేదు. ఈశావాసోపనిషత్తు చెప్పింది కదా, ఇదంతా భగవంతుడిదే. నీ పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ పుణ్యం వల్ల నీకు అనుభవించడానికి మాత్రమే అందులో పుట్టి, ఆ కుటుంబంలో పుట్టి, ఆ ఐశ్వర్యంలో పుట్టి నువ్వు అనుభవించడానికి హక్కు ఉంది. అదైనా ఎలా? త్యాగబుద్ధితో అనుభవించాలి తప్పించి ఇదంతా నాది అనుకుంటూ అహంకారం పెంచుకుని ఉంటే నువ్వు పట్టుకెళ్లేది ఏమీ లేదు, నీ శరీరమే ఇక్కడ కాలి బూడిదైపోద్ది. అందుకే నా నేను అనే అహంకారము ఉండకూడదు. ఈ నాకు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇన్ని మేళ్ళు ఉన్నాయి, ఇంత కోటీశ్వరుని అనే అహం, ఆ అహం ఉంటే మళ్ళా మనం వెనక్కి. ఈ రెండు ఉండకుండా ఉండాలి సాధకుడికి, నేను నాది, నాది అనే మమకారం వచ్చేస్తుంది. అందుకే ఆస్తి పాసలు వదలలేక చావంటే భయపడిపోతున్నారు. అందరికీ చావంటే ఎందుకు భయం అంటే వీటి మీద, భార్య మీద మమకారం, పిల్లల మీద మమకారం, ఆస్తిపాస్తుల మీద మమకారం, ఈ అన్నిటి మీద మమకారం ఉంది కాబట్టి ఈ వదిలి వెళ్ళడానికి మనకి బాధ. కానీ పెరుబిడి మాస్టర్లకు అందరికీ తెలుసు, గత జన్మలో వేరే భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు వదిలేసి వచ్చాం నేర్చుకోవడానికి, ఇప్పుడు ఇది వదిలేయాలి, వదిలేసి మళ్ళా ఇంకో కొత్త దానికి వెళ్ళాలి. ఈ ఆత్మకి శరీరం నచ్చినప్పుడు, పని అయిపోయినప్పుడు ఇది వదిలి వెళ్తాదని ఈ ఎడ్యుకేషన్ అంతా పత్రికారి దగ్గర మనం నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళంత భయపడం. చూడండి, చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు, మనం పొరపాటున ఏమైనా ఇంకా పూజలు అవసరం లేదమ్మా ధ్యానం చేస్తే చాలు అంటే, అయ్యో ఎలా అండి పూజ మానేస్తే ఎట్లాగా, అది సాంప్రదాయం అండి ఇది అండి అంటారు. నువ్వు పై మెట్టు ఎక్కుతున్నావు, కింద మెట్టు వదిలినా తప్పు లేదు, కానీ దాన్ని సమర్థించుకోకు. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదివావు, ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఎలిమెంటరీ స్కూల్ చదివావు, కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఎలిమెంటరీ స్కూల్ వదిలేయాలి కదా, అదేం తప్పు కాదు కదా, నువ్వు పై మెట్టు ఎక్కుతున్నావు. అందుకని నేను అలవాటయ్యింది మా సాంప్రదాయం, మీ స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడే చదివానని కూర్చుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అలాగే కొన్ని ఉంటాయి మూర్ఖత్వాలు వదలరు, కానీ ఆ అజ్ఞానం వదలలేదు అని మనకి అర్థమవుతుంది. ఎంతవరకు నువ్వు అజ్ఞానాన్ని వదలకుండా ఉంటావో అంతవరకు మూర్ఖత్వం మనకు ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని సమర్థించుకునే ఇది దీని వల్ల ఇచ్చేసాను, దాని వల్ల ఇచ్చేసాను అని చెప్తాం. కానీ ఇవన్నీ అజ్ఞానంలో ఉండడం వల్లే, నీకు సత్యం బోధపడలేదు, సత్యం బోధపడినా అసత్యంలో జీవిస్తున్నావు అంటే నీకు సరి అయిన జ్ఞానం రాలేదు. మళ్ళా దాన్ని సమర్థించుకుంటాం, ఆ సమర్థించుకోవడమే మూర్ఖత్వం అంటారు. ఇక తర్వాత ఇంకేం మొదలాలి, మనలో అరిషట్ వర్గాలు ఉన్నాయి, అహంకార మమకారాలు ఉన్నాయి, అజ్ఞానాన్ని సమర్థించుకునే గుణం ఉంది, అహంకార మమకారాలు ఉన్నాయి. తర్వాత ఇంకేమున్నాయి, అరిషట్ వర్గాలు ఉన్నాయి అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్య, ఇవి వదలడం కాదండి. ఎంత ఉండాలో తగుపాళ్లలో ఉండాలి, కానీ మితిమీరి. చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ, నేను కోపంగానే ఉంటాను, చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకున్నా నాకు అది వచ్చేయాలి లేకపోతే నాకు నిద్ర పట్టదు, ఇట్లాంటి మాటలు చాలా చెప్తారు.
నేనేం వేస్ట్ ఖర్చులు పెట్టను ఇట్లా అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం ఇవన్నీ ఉండడం వల్ల పురాణాలు మనకి ఏం చెప్తున్నాయండి? ఎన్ని పురాణాలు ఎందుకు రాశాడు? అన్ని రాసి రాసి వ్యాస భగవానుడు వేదాల తర్వాత ఉపనిషత్తులు, ఉపనిషత్తుల తర్వాత భాగవతం ఇవన్నీ రాస్తూ మరి 18 పురాణాలు రాశాడు. ఎందుకంటే మనం మూర్ఖుల్లా ఉంటాం కాబట్టి కథల రూపంలో మనకి అందిస్తే ఆ గుణం ఉన్నవాళ్ళు ఎలా నాశనమయ్యారో మితిమీరి అని తెలియ చెప్పడానికే మనకి అష్టాదశ పురాణాలు కథల రూపంలో మనకి వచ్చింది. భాగవతాన్ని మాత్రం ఎవరికి ఇవ్వలేదు, సుకుమహర్షి వల్ల బయటకు వచ్చింది భాగవతం. ఇవన్నీ ఒక్కొక్కరికి అప్పచెప్పాడు. సూతుడికి 18 పురాణాలు అప్పచెప్పాడు, 4 వేదాలు 4 శిష్యులకి అప్పచెప్పాడు. మరి సుకుమహర్షికి మాత్రం భాగవతాన్ని ఇలా అందరి చేత ప్రచారం చేయించాడు, అది వేరే విషయం. మరి అయితే ఈ అరిషడ్ వర్గాల వల్ల ఎవరెవరు నాశనం అయ్యారో మనం టూకీగా చెప్పుకుందాం. కామము మితిమీరి ఉండడం అంటే ఎక్కడ ఉండవలసిన చోట ఉండాలి. జ్ఞానం పెంచుకోవడం, ధ్యానం చేస్తాను అనే కామం మంచిదే, కానీ ఈ కామం ఎంతవరకు వెళ్ళాలి అంటే నువ్వు జ్ఞానం పరుడిగా అయిపోయినా సరే నీలో ఉన్న దుర్గుణం పెంచుకోవడానికి ఉపయోగపడకూడదు. ఈ కామం వల్ల మితిమీరి నా కామం వల్ల ఏమైంది నాశనమైన వాడు రావణాసురుడు. మరి ఎంత గొప్పవాడు చెప్పండి, అఖండమైన ఖండయోగం చేశాడు, 4 వేదాలు చదివాడు, షట్శాస్త్రాలు చదివాడు, మరి ఎన్నో తెలుసున్న తను మరి కామాన్ని వదులుకోలేకపోయాడు. ఏమిటా కామం అంటే ఏది అందమైందన్నా తనకే కావాలంటాడు. ఆ అందమైనవి అన్నీ తెచ్చుకోవచ్చు, కానీ పరాయివాడు భార్యను తీసుకురావడం అది అందమైంది ఆవిడ అని సూర్పణగా చెప్తే నీ దగ్గర ఉంటే నీకు ఇంకా గొప్ప అంటే వెళ్ళి తెచ్చేస్తాడు. మరి జంగర వేషంలో వెళ్ళాడు, ఎందుకంటే ఇవన్నీ వచ్చు కదా, అష్టసిద్ధులు ఉన్నాయి కదా ఆయనకి, అందుకే వెళ్ళాడు. మరి పరాయివాడు భార్యను తెచ్చుకోవడం ధర్మం కాదు కాబట్టే, ఆ కామం మితిమీరి వచ్చింది కాబట్టే మరి ఏమయ్యాడు, నాశనమయ్యాడు. అలా కామం వల్ల నాశనమైన వాడు రావణాసురుడు. క్రోధం వల్ల నాశనమైన వాడు హిరణ్యకశిపుడు. మరి తమ్ముడు హిరణ్యాక్షుడిని నారాయణుడు చంపాడు కదా అని ఎక్కడున్నాడు నారాయణుడు, ఎక్కడున్నాడని మన అన్ని లోకాలు ఎంత బలవంతుడు అంటే నక్షత్ర మండలాన్నే గతులు తప్పించే అంత శక్తివంతుడట. కానీ ఎంత శక్తివంతుడు దేహబలం ఉన్నా తనలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేడు. అదే కదా ప్రహ్లాదుడు చెప్తాడు, తండ్రి అందుగలడు ఇందులేడు, ఎందెంది వెతికి చూసినా అందేగలడు. మరి అయినా కొడుకు చెప్తున్నా ఎక్కడున్నాడని వెతికేవాడు, ఎక్కడ లేడు. సర్వం కల్విదం బ్రహ్మ. మరి ఈ మాట వేదవాక్ ఎందుకు తెలియలేదు ఆయనకి అంటే క్రోధం ఏం చేసింది. అందుకే పూర్వం పెద్దలు ఒక సామెత చెప్పేవారండి, ఏమిటంటే కామేన కర్మ నాశనం, క్రోధేన జ్ఞాన నాశనం అని. కామమట మంచి పనులు చేయనివ్వదట, మితిమీరిన కామం ఉంటే, మితిమీరిన కోపం ఉంటే జ్ఞానం నశిస్తుందట. ఆ క్రోధం వల్ల హిరణ్యకశిపుడు ఏమయ్యాడు, తనలోనే ఆత్మగా ఉన్నాడని తెలీదు, సృష్టి అంతా ఆయనే ఉన్నాడని తెలియక కొడుకుని స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. మరి ఉన్నాడు వచ్చాడు లేదా? మరి అలాగే క్రోధం వల్ల, క్రోధేన జ్ఞాన నాశనం అంటారు. అందుకని క్రోధం వల్ల జ్ఞానం లేదు ఆయనకి, మర్చిపోయాడు, మరిపొచ్చేసింది. ఎందుకంటే పోయే కాలం వస్తే ఏమి తెలియదురా అంటారు కదా మన పెద్దోళ్ళు. లోభము, ఈ లోభం వల్ల నాశనమైన వాడు దుర్యోధనుడు. మరి ఒక్క 5 ఊళ్ళు ఇస్తే చాలు అని ధర్మరాజు కబురు పెట్టినప్పుడు సంధిలో, ఒక్క ఊడు కూడా నేను ఇవ్వను, ఇదంతా నాదే అన్నాడు. అంటే ఎవరికి ఇవ్వని మనస్తత్వాన్నే లోభం అంటారు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేవు అంటే నీకు లోభం లేనట్టే, దాన గుణం ఉన్నట్టే. కానీ ఒక్క ఊడు కూడా నేను ఇవ్వను, ఇదంతా నేనే పరిపాలించాలి అని అనుకుంటాడు దుర్యోధనుడు. చూడండి అదే వాడికి లోభం. మనమైనా సరే ఎవరికి ఏమి ఇవ్వకపోతే మనలో లోభ గుణం ఉండట్టే. ఆ లోభం వల్ల నాశనమైన వాడు ఎవరు, దుర్యోధనుడు. మోహము, ఈ మోహం వల్ల ఇప్పుడున్న లోకం అంతా మోహంలోనే ఉందనుకోండి. ఈ పిల్లల కోసం అన్నదమ్ములతో కోట్లాట, తల్లిదండ్రులతో కోట్లాట. మరి ధృతరాష్ట్రుడు కూడా ఏమైంది, ఆ పిల్లల వల్ల వ్యామోహం వల్లే. మరి పాండురాజు చనిపోతూ, అన్నయ్య నా పిల్లలు ఎదిగే వరకు నువ్వు కాపాడు, తర్వాత వాళ్ళకి ఇచ్చేయని చనిపోయాడు ఆయన. కానీ ధర్మం అది, ఇచ్చేయాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎదిగితే ఎక్కడ రాజ్యం అడుగుతారో అని చిన్నప్పటి నుంచి దుర్యోధనుడు వేసే ప్లాన్లన్నిటికీ ఓకే ఓకే అన్నాడు.
మరి విషాహారం పెట్టించాడు, లక్క ఇంట్లో పెట్టించాడు, ఇవన్నిటికీ రాజముద్రకి లేకుండా చేస్తాడా దుర్యోధనుడు? ధర్మం కానీ పిల్లల మీద అధర్మపరమైన పిల్లల మీద వ్యామోహంతో అధర్మాన్ని ఆశ్రయించాడు. మరి ఏ పిల్లల కోసం ధర్మం తప్పాడో ఆ పిల్లలే లేకుండా పోయారు. ఇప్పుడు తల్లిదండ్రులందరూ తెలుసుకుంటే అన్యాయంగా ఉద్యోగాల లంచాలు తీసుకుని అన్యాయంగా వ్యాపారాలు చేస్తూ మరి తల్లిదండ్రులను కూడా బాధ పెట్టి చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఎక్కడ సరిపోతాయని ఈ కన్న తల్లిదండ్రులు నిన్ను మోసి పెంచి ఇంతవాణి చేస్తే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తున్నారు. మరి ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు రేపు మనం ఎదిగినా అంతే కదండి మన పిల్లలు. మోహం వల్ల నాశనమైన వాడు దుర్యోధనుడు, మదము వల్ల నాశనమైన వాడు దుశ్శాసనుడు. ఎందుకు అంటే వదిన గారి తల్లితో సమానం అయినా జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి చీరలు వలవడానికి ప్రయత్నించాడు అంటే మనకులో కూడా చూడండి, ఎవరికైనా మంచి గర్వం ఉంటే వీడు మదమెక్కి కొట్టుకుంటున్నాడు రా, ఎవడైనా ఈ నేసేస్తాడు రా అంటారు. అలా మదము వల్ల నాశనమైన వాడు దుశ్శాసనుడు. మరి మచ్చరము అంటే ఈర్ష, ఈర్ష వల్ల నాశనమైన వాడు శిశుపాలుడు. శిశుపాలుడికి చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే చాలా ఈర్ష. శిశుపాలుడికి ఒక శాపం ఉంది, ఆయన పుట్టినప్పుడు 3 కాళ్ళు 3 చేతులతో పుడతాడు. ఆకాశవాణి చెప్తుంది, ఎవరు ఎత్తుకుంటే ఈ పిల్లోడికి ఎక్స్ట్రా కాలు చెయ్య ఊడిపోతుందో వాళ్ళ చేతిలో వీడికి మరణం ఉంది అని. ఆ శిశుపాలుడి తల్లి కృష్ణుడికి మేనత్త. అప్పుడు మేనత్త అడుగుతుంది కృష్ణుడి, కన్నయ్య నా బిడ్డకి నీ చేతిలో మరణం ఉంది, మరి వాడిని కాపాడాల్సిన బాధ్యత నీదే కదా, మరి వాడిని క్షమిస్తావా అని. అత్త 100 తప్పుల వరకు ఊరుకుంటాను, 100 దాటితే మాత్రం నేను ఊరుకోను అని చెప్తాడు. మరి వీడికి అది తెలుసు, కానీ ఈర్ష వల్ల ఏమైంది, ఆ ఈర్ష వల్ల మితిమీరి తిట్టాడు, తలకాయ లేచిపోయింది. అందుకే ఆ పురాణాలన్నీ చదివినప్పుడు ఆ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మితిమీరి ఉండకూడదు అని తెలుసుకోవాలి. ఉండాలి, ఎలా ఉండాలి? కామము దేని మీద ఉండాలి? నాకు ధ్యానం కుదరాలని కామం ఉండాలి. క్రోధము మన బద్ధకం మీద క్రోధం ఉండాలి. లోభము మన వాక్కు మీద లోభం ఉండాలి. మోహము మన జ్ఞానం పొందడం మీద మోహం ఉండాలి. మచ్చరము ఈర్ష, మనకంట పక్కవాడు కనుక ధ్యానం ఎక్కువ చేసేస్తే మనకు ఈర్ష వచ్చి మనం ఎక్కువ చేసేయాలి. మదము మర్చిపోయాను. మరి పత్రికారు లాంటి గురువును పొందినందుకు మనకు కొంచెం మదం ఉన్నా పర్వాలేదు. మరి దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటే ఈ అరిషడ్ వర్గాలు మన జ్ఞానాన్ని పెంచేవిగా తయారవుతాయి. అందుకే సృష్టిలో అన్నీ ఉంటాయి, ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉపయోగించుకుంటారు. ఒక కత్తి ఉందనుకోండి, పీక కొయ్యడానికి పనికి వస్తుంది, మరి కూరలు కోసుకోవడానికి పనికి వస్తుంది చాకు. అలాగే లైట్ ఉంది, దొంగతనం చేయడానికి పనికి వస్తుంది, ఒక భగవద్గీత పారాయణం చేసుకోవడానికి పనికి వస్తుంది. సృష్టిలో ఉన్నవన్నీ జ్ఞాని ఒక రకంగా ఉపయోగించుకుంటాడు, అజ్ఞాని ఇంకొక రకంగా ఉపయోగించుకుంటాడు. అదే అజ్ఞానికి జ్ఞానికి తేడా. మనం జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని ఉపయోగించుకోవాలి. అందుకే వదలవలసినవి ఏంటి అంటే నేను అనే అహంకారం, నాది అనే మమకారం, అలాగే మనకి అజ్ఞానంని సమర్థించుకునే మూర్ఖత్వం, అలాగే అరిషడ్ వర్గాలు మితిమీరి ఉండకపోవడం, ఇవన్నీ మనం వదలవలసిన గుణాలు. ఇక గమనించవలసినవి ఏమిటి? తర్వాత కర్తవ్యం 5వది గమనించవలసినవి. ప్రకృతిని గమనించాలి, మనని మనం గమనించుకోవాలి. ప్రకృతిని గమనిస్తే మనకి పాఠాలు నేర్పుతుందంటే ప్రకృతి. చూడండి, మీరు ప్రకృతిని గమనించినప్పుడు భగవంతుడి సృష్టి ఎంత గొప్పగా ఉందో అనుకుంది మనకి అహం తగ్గిపోతుందట. ఏ 2 ఆకులు ఒకలా ఉండవు, ఏ 2 పువ్వులు ఒకలా ఉండవు, ఏ 2 మనుషులు ఒకలా ఉండరు, ఏ 2 జాతి పక్షులు ఒకలా ఉండవు. ఎంత అద్భుతం ఈ సృష్టి. ఈ సృష్టిలో జీవుల్ని చూసి, ఈ ప్రకృతిలో ఉన్న జీవుల్ని చూసి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చట. మరి దత్తాత్రేయుడు 24 గురువుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తనకు అంటూ వేరేగా ఒక వ్యక్తి లేడండి గురువు దత్తాత్రేయుడికి. ఒకసారి నిమిచక్రవర్తి దత్తాత్రేయుడు అలా వెళ్ళిపోతుంటే ఆ చక్రవర్తి ఒకసారి అడవిలో వెళుతున్నాడట.
ఈ దత్తాత్రేయుని చూశాడట. అబ్బా, ఈయన ముఖం ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ధీమాగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఏ ఆందోళన లేదు అని దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, ధర్మార్థ కామ మోక్షాల్లో మేమెప్పుడు అర్థ కామ గురించే ప్రయత్నిస్తున్నాము, మాకు అలా ప్రయత్నించిన తర్వాత మోక్షం గురించి ప్రయత్నిద్దామనుకున్నాము, కానీ అలా ప్రయత్నిస్తున్నప్పుడు మాకెప్పుడు కూడా ఆందోళనే, ఎంత డబ్బు సంపాదిస్తున్నాము, ఎన్ని కోరికలు తీర్చుకుంటున్నాము, మాకెప్పుడు ఆందోళనగా ఉంటుంది, మరి మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు అని నిమి చక్రవర్తి దత్తాత్రేయుడిని అడుగుతాడట. అప్పుడు దత్తాత్రేయుడు చెప్తాడట, నేను ప్రకృతిని చూసి 24 గురువుల్ని చూసి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను, ఎలా ఉండాలో తెలుసుకున్నాను, పంచభూతాలను చూసి నేర్చుకున్నాను, సూర్య చంద్రులను చూసి నేర్చుకున్నాను, వేసుని చూసి నేర్చుకున్నాను, సాలిపురుగుని చూసి నేర్చుకున్నాను, పామును చూసి నేర్చుకున్నాను, విదుకాడిని కూర్చుని నేర్చుకున్నాను. ఒక ఆడపిల్ల దంచుతూ ఉంటే చేతి గాజులు చప్పుడవుతాయని చేతి గాజులు తీసి పక్కన పెట్టి దంచి అతిథులు భోజనం పెడుతుంది. అలాగే సాధన చేసినప్పుడు ఏ చిన్న శబ్దం కూడా మనకు వినిపించిన చోటు చూసుకుని చూసుకోవాలి. ఇలాగా 24 గురువుల్ని ప్రకృతిని చూసి సెలెక్ట్ చేసుకుని నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను. అందుకే నేను ఎప్పుడు కూడా ఎలా ఉండాలో అలా ఉంటాను, ఎలా ఉండకూడదో అలా ఉండకూడను. అందుకే నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను, ఏ ఆందోళన నాకు ఉండదు అన్నాడు. అందుకే మనం కూడా ఈ మహాత్ముల గురించి తెలుసుకున్నప్పుడు ఈ కర్తవ్యాలు ఇలాంటివన్నీ ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి, ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అప్పుడు మన జ్ఞానం ఎలా పెరుగుతుందో అలాగా పెరుగుతుంది. అందుకే ప్రకృతిని గమనిస్తే పాఠాలు నేర్చుకుంటాము, మనని మనం గమనించుకుంటే ఏం నేర్చుకుంటామంటే పరివర్తన చెందుతాం. ఏంటి పరివర్తన? ఎలా ఉండకూడదో తెలుసుకునే అలా ఉండం, ఎలా ఉండాలో తెలుసుకుంటూ అలా ఉంటాం. అందుకే ప్రకృతిని గమనించిన వాడు పాఠాలు నేర్చుకుంటాడు, తనని తాను గమనించుకున్నవాడు పరివర్తన చెందుతాడు అని అంటారు. మరి ఎలా ఉండకూడదు గమనించవలసిన అయిపోయి తర్వాత 6వ పాయింట్ ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. ఏం ఉండకూడదు మన జీవితంలో? ఏం ఉండకూడదు, ఎలా ఉండకూడదు, అది ఏమి ఉండకూడదు. ఏం ఉండకూడదు అంటే రుణశేషం, అగ్నిశేషం, వ్యాధిశేషం, శత్రుశేషం, సంశయం, ఇవి మన జీవితంలో ఉండకూడదు. రుణశేషం, ఎవరికైనా మనం ఏమైనా రుణం ఉందనుకోండి, అన్ని మంచి పనులు చేసినా ఆ రుణం వల్ల మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే రుణానుబంధ రూపేణ పశువులు పక్షులు సత్తులు సుత్తులు అన్నారు. ఆ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎవరికైనా మనం ఏదైనా ఇవ్వాల్సి వస్తే వెంటనే ఆ రుణశేషం తీర్చేయాలి. పోనీ జన్మ అంటూ ఉంటే బాగుంటుందా? జన్మ దుఃఖం, గర్భ దుఃఖం, వ్యాధి దుఃఖం, వార్ధక్యం దుఃఖం, మరణం దుఃఖం, ఈ 5 దుఃఖాలు తప్పవు. అందుకే యోగులు తన దివ్య దృష్టితో ఈ 5 చూస్తారు కాబట్టి మళ్ళా జన్మ లేకుండా మోక్షం కావాలి అని ధ్యానం చేస్తారు వాళ్ళు. అందుకే మనం కూడా ఇవి తెలుసుకున్నాక ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వస్తే మనం కష్టపడైనా మనం అది రుణం తీర్చేసుకోవాలట. అందుకే రుణశేషం ఉండకూడదు సాధకుడికి. మరి అగ్నిశేషం, ఎక్కడైనా అగ్ని ఉందనుకోండి చిన్న నెరిసే కదా అని నిర్లక్ష్యం చేయకూడదట. ఎంత చక్కగా చెప్పారు చూడండి ఋషులు మనకి, చిన్న అగ్ని కదా అదే ఆరిపోతుందిలే అనుకుంటే అదే పెద్ద దయ్యం కాల్చేస్తుందట. అందుకే అగ్నిశేషం ఎప్పుడు ఏ పని చేసినా అగ్ని పూర్తిగా చల్లారే వరకు చూసి చల్లార్చాలట. అలాగే వ్యాధి దోషం, చాలా తగ్గిందిలే అని మళ్ళా మనం పచ్చిం చేయకుండా మందు వేసుకోకుండా ఉంటే తిరిగి తిరగబడుతుందట. వ్యాధి కూడా శేషం ఉంచొద్దు అని చెప్తున్నారు. అలాగే శత్రుశేషం, ఆ శత్రువులు కూడా లేకుండా మిత్రులుగా మార్చుకోగలగాలి. ఆ ఒక్కడే కదా మనం పట్టించుకుంటే ఏంటంటే అది ఇప్పుడు లేదనుకోండి, పూర్వం యుద్ధాల్లో అది ఉండేది. అంటే ఇవి సనాతనంగా మనకు చెప్పినవి కానీ ఇప్పుడు చెప్పినవి కాదు. నిజంగా శత్రుశేషం కూడా ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే వంశ పారంపర్యంగా వాళ్ళకి మాకు పడదండి పడదండి పడదండి. ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళి మిత్రత్వంగా మాట్లాడితే ఎవడో ఒకడు మారొచ్చు కదా, అది మనం చెయ్యం. అది అందుకే శత్రుశేషం కూడా ఎప్పుడు ఉంచుకోకూడదు, కోపతాపాలు పెంచుకోకూడదు. సంశయం, కొంతమందికి ప్రతి దానికి సంశయమే, అనుమానం, సంశయిస్తూ పనిచేసినప్పుడు ఎప్పుడు సక్సెస్ రాదు,
నీకు ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన వచ్చిందా, సత్సంకల్పం వచ్చిందా, అది ఆత్మ నుంచి వచ్చింది అని ఆ పని ముందుకు చేసేసుకోవడమే కానీ అవుతాదా అవ్వదా అనే సంశయం మనం ఎప్పుడు పెట్టుకోకూడదండి. ఒక మంచి ఆలోచన వచ్చింది, ఈవేళ ఒక క్లాస్ చేద్దాం అని ఆలోచన వచ్చినప్పుడు చేసే, ఆ క్లాస్ చెప్తున్నారు ఎంతమంది వస్తారు, 10 మంది వస్తారా, 20 మంది వస్తారా, 100 మంది వస్తారా, ఎంతమంది వస్తేనేటి చెప్పే అవకాశం ప్రకృతి నీకు ఇచ్చింది కాబట్టి చెయ్యాలి. అలాగే ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు వెంటనే ఇచ్చేయాలి, లేకపోతే ఇంకో నిమిషం పోయి అనుమానం వచ్చి ఇది ఎంత కరెక్ట్ వీళ్ళు అడుగుతున్నారు అని అనుకోకూడదు. నీకు లోన్ నుంచి ఇవ్వాలని అనిపిస్తే వెంటనే ఇచ్చేయాలి. ఒకసారి కర్ణుడట భోజనం చేస్తున్నాడట, భోజనం చేస్తుంటుంటే అప్పుడు ఎవరో దానానికి అడగడానికి వచ్చారు. కర్ణుడు ఏమడిగినా లేదనుకుండా ఇస్తాడు కదండి. భోజనం చేస్తున్నాడు, అడి వచ్చాడు, వెంటనే ఎడంచేత్తో తీసిచ్చాడట. భార్య అడిగిందట, ఏమండి ఒక 5 నిమిషాలు ఆయన కూర్చోబెట్టి చక్కగా భోంచేసి చేయి కడుక్కుని కుడి చేత్తో ఇవ్వచ్చు కదా, ఏంటి మీరు ఎడంచేత్తో ఇచ్చారేంటి అని అడిగిందట. అడిగితే అప్పుడు కర్ణుడు చెప్తాడు, పిచ్చిదానా నాకు తెలియక కాదు, నేను భోంచేసి చెయ్యి కడుక్కుని లేచేలోగా వెళ్ళేలోగా నా మనసు మారిపోవచ్చు కదా, ఆ ఇవ్వాలేంటి అని అనిపించవచ్చు, అందుకే వాడు అడిగిన వెంటనే ఎడం చేత్తో తీసిచ్చాను. చూడండి మనసు ఎంత చంచలమో, అందుకే అంటారు నీ ఆలోచన వచ్చిన వెంటనే ఆ పని చెయ్యకపోతే నీ మనసు మళ్ళా వెనక్కి లాగేస్తుంది, మళ్ళా సంశయిస్తుంది. అందుకే అంత చంచల స్థితిలో మనసు ఉంటుంది కాబట్టే ఋషులు ఏం చెప్పారంటే ఆ సంశయం అన్నదే మనలోకి రాకూడదు. వీడేంటి వీడేంటి, వీడు మనసు మాస్టరేనా, గొప్ప మాస్టరేనా, వీడి బ్యాక్ ఏంటి, వీడి ఫ్రంట్ ఏంటి, వీడి క్యారెక్టర్ ఏంటి, నువ్వు మనకు అనవసరం. వాడు తప్పు చేస్తే వాడి కర్మానుసారం వాడికి శిక్ష వేయడానికి ప్రకృతి ఎప్పుడూ రెడీగానే ఉంది. ఓ పండు తినాలనుకో, తొక్కని పారే పండు తిను, తొక్క చేదుగా ఉంది, పిక్కలు ఒగరుగా ఉన్నాయని దాన్నే వదిలేస్తే పండు ఏనాటికి నువ్వు తినలేవు అనేవారు బాబా గారు. అందుకే మరి రావణాసురుడు ఎంత గొప్పవాడు అంటే యుద్ధం మొదలయ్యే ముందు లక్ష్మణుని పిలిచి రాముడు అంటాడట, యుద్ధ నీతి అంటే ఏంటో రావణుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే అదేంటన్నయ్యా, శత్రువు దగ్గరికి నన్ను పంపించి రాజనీతి యుద్ధ నీతి నేర్చుకోమంటున్నావు ఏంటి అంటే, అప్పుడు రాముడు చెప్తాడట లక్ష్మణుడికి, ఆయనకి ఆ ఒక్క లోపమే ఉంది కానీ చాలా ధర్మంగా వ్యవహరిస్తాడు, నువ్వు వెళ్ళి నేర్చుకోవడానికి వెళ్ళేవంటే నిన్ను అక్కడ ఆయన ఏమి చంపడు, సంహరించడు, ధర్మం తెలుసు ఆయనకి, కానీ ఆ ఒక్క లోపం వల్లే ఆయన గాడి తప్పాడు అని లక్ష్మణుడు పంపిస్తాడు అంటే మరి రావణాసురుడిలో మంచి లేదంటారా? రాక్షసుడు అనగానే కొమ్ములు కోరలు ఏదోదో ఊహించుకుంటాం, ఏదో లోపం వల్ల వాళ్ళు అలా తయారవుతారు. అలాగే ప్రతి వ్యక్తిలోని మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. బుద్ధుడు కూడా అదే చెప్తాడండి, మంచి నువ్వు ఆచరించి నేర్చుకో వాళ్ళ దగ్గర మంచి, కానీ చెడ్డని నీకు అవసరం లేదు, అది పక్కన పెట్టే. అలా ఏరుకుంటూ పోతే మనకి ఇంకెవరు కనిపించరండి సృష్టిలో, అందరిలోని ఏదో లోపాలు ఉంటాయి. అవతారాలు దాచిన విష్ణుమూర్తికే బోడు లోపాలు ఉన్నాయి, భృగుమహర్షి పెళ్ళాన్ని చంపినందుకే కదా 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. రాక్షసుల్ని చంపేస్తూ ఉంటే విష్ణుమూర్తి ఆవిడ తన యోగ శక్తితో వాళ్ళందరినీ బతికిచ్చేస్తూ ఉండేదట. బతికిస్తే విష్ణుమూర్తికి కోపం వచ్చి మళ్ళీ పక్కన సలహా చెప్పడానికి చండాలం సలహాలని ఇంద్రుడే చెప్తాడు కదా, సంహరించేద్దాం ఇవ్వండి అన్నాడట. ఏ కళ్ళు ఉన్నాడో ఏ మాయ ఆహ్వరించిందో ఆయన చంపేశాడు ఆవిడ్ని. చంపగానే భృగు మహర్షికి కోపం వచ్చింది, కోపం వచ్చి అదేంటి నా భార్యను చంపేసావేంటి, నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేస్తున్నావు, నాకు ఆ దావుడికి ఇష్టం వచ్చిన పని అని యోగశక్తితో ఆవిడ బతికించుకుంటోంది అని అని ఏం చేస్తాడు, నా భార్య వినియోగం ఎలా కలిగిందో నువ్వు నీచే యోనుల్లో కూడా. అందుకే చూడండి మత్స్య కూర్మ వరాహ అని వరుసగా వస్తాయి అవతారాలన్నీ, నీచి యోనుల్లో నుంచి గొప్ప దాంట్లో పుట్టుతావు, నువ్వు కూడా ఒకనొక జన్మలో భార్యా వియోగంతో ఉంటావని భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. అంటే చూడండి ఋషులు దేవుణ్ణి కూడా శపించగలిగే అంత శక్తివంతులు కదా. భృగు మహర్షి ససరింత అన్ని లోకాలు తిరిగి వచ్చేసేవాడు, అంత శక్తిమంతుడు. తర్వాత ఆయన పెళ్ళాన్ని బతికించేసాడు అనుకోండి యోగ శక్తితో, కానీ ఆ క్షణంలో ఆయన కోపం వచ్చేసింది, ఈయనకు వచ్చిన శాపం లోక కళ్యాణంగా ఈయన ఉపయోగించుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎవరిలో అయినా ఏ క్షణంలో అయినా
మాయ ఆవహిస్తే పొరపాటు చెయ్యొచ్చు, కానీ ఆ పొరపాటును చేస్తే వాళ్ళు ఇంకా మనం అంటరాని వాళ్ళుగా చూడాల్సిన అవసరం లేదు. అందుకే పత్రికారు ముందే మన నోటికి తాళ వేసి నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని చెప్పేస్తారు. ఎందుకంటే అందరిలో తప్పులు ఉంటాయి, నీ తప్పు నీకు తెలియదు. అందుకే నేను ఒక చోట చదివానండి, నీకు మిత్రుడి కంట శత్రువే నీకు ఉపయోగపడేవాడు అంటారు. ఎందుకంటేనట శత్రువులు గట మనలో లోపాలు తెలుస్తాయి కాబట్టి వాడు ఎక్కిరించినప్పుడల్లా ఓహో నాకు ఈ లోపం ఉంది కాబట్టి వీడు బయట పెట్టాడు. మిత్రుడైతే ఓ నువ్వు చాలా మంచివాడు మంచివాడు అని డబ్బా కొట్టి మన ఇంకా నాశనం చేస్తారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే వాడు పార్టీలు ఇవ్వాలి, హోటల్స్ తీసుకెళ్ళాలి, అందుకని వాడిని అలా పొగుడుతూ ఉంటారు. కానీ అది చెడ్డ ఆడ తాగుబోతాడు అన్నాడు అనుకోండి ఎవరైనా, ఇంకా అది మన లోపం అని తెలుసుకోవాలి. అందుకే నీ శత్రువులకే నీ లోపాలు ఎక్కువ తెలుస్తాయి అని అంటారు. ఏదైనా ఎనీవే మనకి అది అనవసరం అనుకోండి, ఎవరిలో మంచున్నా నేర్చుకోవాలి అని రామాయణంలో ఈ సంఘటన మనకు నేర్తుంది. అందుకే ఎవరిలో చెడ్డున్నా వాడి కర్మ వాడికే చూస్తుంది. ప్రకృతి ఎవరిని ఊరుకోదు, ఎవరిని క్షమించదు. అది నాకు సంబంధం లేదు, నేను వాళ్ళలో మంచిని నేర్చుకోవాలి అని మనం నేర్చుకుంటూ ప్రతి వాళ్ళని నేర్చుకుంటూ ఎదగాలి. ప్రతి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మనకి ఈ సొసైటీలో మనకున్న గొప్ప ఏంటి అంటే పత్రిసారు అందరి దగ్గర నుంచి నేర్చుకోమంటారు, అన్నీ చదవమంటారు. కానీ నువ్వు చేసే సాధన ఎందుకంటే ఇంకొకటి మనం నేర్చుకోవాలండి పెరుమిడి మాసం ఏంటంటే పత్రికారు అందరి దగ్గర నేర్చుకోమన్నారు. ఎందుకు నేర్చుకోమన్నారు? చాలా మంది అందరి దగ్గర నేర్చుకోమని కానీ అన్నీ నేర్చుకోవాలనుకుంటారు. కాదండి, వాళ్ళందరికంటే మనం ఎంత గొప్ప వాళ్ళమో, నువ్వు నేర్చుకున్న జ్ఞానం నువ్వు చేస్తున్న సాధన ఎంత గొప్పదో నీకు నువ్వు తెలియాలి. ఒకసారి మొదట్లో నేను పత్రికారిని అడిగాను, సార్ మీరు హయ్యెస్ట్ గా చెప్తున్నారు శ్వాసమేధ చేస్తే చాలా గొప్పది అని మీరు చెప్తున్నారు, నేను కూడా చాలా పుస్తకాలు చదివి ఎన్నో యోగుల పుస్తకాలు చదివి శ్వాసమేధ చేస్తే ఎంత గొప్పదో అని టెస్ట్ చేసాకే పత్రికారిని నమ్మాను. ఇంత గొప్ప జ్ఞానం చెప్తూ ఇంత గొప్ప జ్ఞానం చెప్తూ అందరివి వినమంటారు ఏంటి అని దీని అంతరార్థం అని అడిగితే, మేడం ఒక పొడుగోడు ఉంటాడు, ఆ పొడుగోడిని నువ్వు పొడుగురా అంటే ఒప్పుకోడు. ఓ పొట్టోడిని తీసుకొచ్చాడు పక్కన పెడితే వీడు ఎంత పొడుగోడు వీడికి అర్థమవుతుంది. అందుకే నేను అలా చెప్తూ ఉంటాను అందరికీ, వీళ్ళందరూ వింటే వీళ్ళకి వచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో వీడికి అర్థమవుతుంది కదా అని మొదట్లో 2003 ఆ టైంలో నాకు ఈ మాట చెప్పారు. అప్పటి నుంచి నేను అందరివి వింటానండి, అందులో నాకు కావలసినవి తీసుకుంటారు, నాకున్న జ్ఞానాన్ని నేను పెంచుకుంటాను. వాళ్ళు తక్కువ, వాళ్ళు ఈ స్థాయి లేదు, వీళ్ళు ఈ స్థాయి లేదు. ఒక మంచి మాట అందరి దగ్గర వినాలి నేర్చుకోవాలి. కానీ మన సాధన ఎంత గొప్పదో, మన గురువు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడో నేర్చుకోవడానికి ఎంత. చాలా మంది గురువులు, ఇంకా నేను ఈ మధ్య కొంతమందిని చూశాను, పుస్తకాలు చదవద్దు అంటారు శిష్యులు, చదివితే వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతారో అని భయం. పత్రికారి వశిష్ఠుడి దగ్గర నుంచి పత్రికారి వరకు చదవండి చదవండి అంటారు. మరి వ్యాసుడు ఇన్ని రాసి మన ముఖాన్ని ఎందుకు పడేశాడు? నేర్చుకోవడానికే కదా. మరి చదవకపోతే ఏం నేర్చుకుంటారు? వశిష్ఠుడు అదే చెప్పాడు, వాల్మీకి అదే చెప్పాడు, మరి వ్యాసుడు అదే చెప్పాడు, స్వాధ్యాయం స్వాధ్యాయం స్వాధ్యాయం. మరి పత్రికారు అదే చెప్తున్నారు, శంకరాచార్యులు అదే చెప్తున్నారు. ఇంతమంది చెప్తుంటే ఈ మధ్య కొత్త గురువు తగిలింది. నాకు ఎవరో చెప్పారు, మా గురువు గారు అసలు పుస్తకాలు చదవద్దంటారు, మీరు స్టక్ అయిపోతారు. మరి చదివి మనం ఎంత ఎదుగుతుంటే స్టక్ అవడం ఏంటో నాకు అది సర్లే ఎవరు స్థాయి వాళ్ళది, మనం ఎవరిని. పత్రికారు చెప్తారు కదా నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని, మనం ఏం మాట్లాడొద్దు. వాడికి ఏ స్థాయిలో ఉన్నాడో వాళ్ళకి అలాంటి గురువు దొరుకుతాడు, మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు కావాల్సిన గురువు మనకు దొరుకుతాడు. ఇది గత జన్మ సంస్కారము, గత జన్మ పుణ్యాన్ని బట్టే మనకు దొరికే జ్ఞానము, మనకు దొరికే సాధన. ఎవరిలోని లోపాలు మనం ఎంచక్కల, అందరిలో ఉన్న మంచిని తీసుకుందాం. గడ్డి పువ్వు అయినా పువ్వు అందం చూసి మురిసిపోవడమే, దాని వాసన చూసి మురిసిపోవడమే. మల్లె పువ్వు అయినా మురిసిపోవాలి, గులాబీ అయినా మురిసిపోవాలి. సృష్టిలో అన్ని ఉపయోగపడేవే, మరి మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అలా అన్నిటా నేర్చుకుంటూ అందరిలో నేర్చుకుంటూ మనకు మనంగా మనం ఎదగడమే. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.